ప్రేక్షకుల చెవుల్లో ఎర్రటి పరికరాలు. అవి ఎందుకో తెలుసా? 5 టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్యన ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను మైదానంలో సందడి చేశారు. తమ అభినయ ప్లేయర్ చాట్ చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే స్టేడియంలోని ప్రేక్షకులు చెవులకు ఎర్రటి పరికరాలను ధరించి కనిపించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఈ ఎర్రటి పరికరాలు చెవిలో పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ సందడి చేశారు. ఇంతకీ వారు పెట్టుకున్నవి ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు. అవి మరేంటో కాదు, సౌండ్ మెషిన్లు. స్టేడియంలో కూర్చొని మ్యాచ్లు చూసేవారికి ఆన్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో సరిగ్గా అర్థం కాదు. ఒక్కసారి ప్రేక్షకులు అయోమయంకు గురవుతారు. ఫోర్లు సిక్స్లు కొట్టినప్పుడు కూడా ఏ బౌండరీ అని తెలియదు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రేక్షకులు తమ చెవులకు చిన్న రేడియోలను పెట్టుకుంటారు. లోకల్ రేడియో స్టేషన్లు క్రికెట్ కామెంటరీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటుంటారు. టీవీ ప్రసారాలు అందించే స్కై స్పోర్ట్స్ నెట్వర్కే ఈ రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులకు పిచ్ మధ్యలో ఏం జరుగుతుందో కామెంటరీ రూపంలో వింటారు. అయితే కామెంటరీ కోసం ఫోన్లో రేడియో ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకోసం రేడియో ప్రసారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా స్కై స్పోర్ట్స్ అందించే ఈ స్పెషల్ గ్యాడ్జెట్స్ ద్వారా మాత్రమే లైవ్ కామెంటరీ వినే అవకాశం ఉంది. అందుకే ప్రేక్షకులు అలా చెవులకు రేడియోలు పెట్టుకొని కనపడ్డారు. దాంతో ఆన్ ఫీల్డ్లో అసలు ఏం జరుగుతుందో వారికి ఇట్టే అర్థమైపోతుంది. దాంతో ప్రేక్షకులు ఎలాంటి అయోమయం గురికారు? ముఖ్యంగా రివ్యూ సమయంలో సరైన స్పష్టత వస్తుంది.